హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విఎంఆర్డీఏ ప్రాపర్టీస్. విశాఖపట్నం అభివృద్ధికి క్యాపిటల్ కి సంబంధం ఏంటి అనే సిరీస్ లో భాగంగా మనం లాస్ట్ వీడియోలో మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 16 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ లో విశాఖపట్నం మెట్రో రీజన్ డెవలప్మెంట్ అథారిటీ పొజిషన్ ఏంటి, దాని యొక్క సిగ్నిఫికెంట్ రోల్ ఏంటి అన్న దానికోసం మనం మాట్లాడుకున్నాం. ఈ రోజు టాపిక్ లో ట్రాన్స్పోర్టేషన్ కోసం మనం మాట్లాడుకోబోతున్నాం. సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. నా పేరు రాజేష్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ విఎంఆర్డీఏ ప్రాపర్టీస్. సో టాపిక్ లోకి వెళ్ళిపోతే, ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టు మనకి నేషనల్ హైవే అనేది విశాఖపట్నం మెట్రో రీజన్ కు ఉంది. రోడ్డు ద్వారా, రైల్ మార్గం ద్వారా, ఎయిర్ కనెక్టివిటీ ద్వారా అండ్ వాటర్ వేస్ ద్వారా లోతట్టు ప్రాంతాల నుండి గ్లోబల్ మార్కెట్ వరకు విశాఖపట్నం మెట్రో రీజన్ అనేది చాలా గొప్పగా కనెక్ట్ చేయబడి ఉంది. అంతేకాకుండా మన నేషనల్ హైవే నెట్వర్క్ లో ఉన్న మేజర్ 4 సిటీస్, ఢిల్లీ, కలకత్తా, ముంబై, చెన్నైని కనెక్ట్ చేసే వన్ ఆఫ్ ద పార్ట్, కలకత్తా చెన్నైని కనెక్ట్ చేసే హైవే మన విశాఖపట్నం మెట్రో రీజన్ నుండి వెళ్తుంది. అండ్ ఆల్సో విజయనగరానికి, విశాఖపట్నానికి కనెక్ట్ అవుతూ నేషనల్ హైవే 26 ఛత్తీస్గఢ్ వెళ్లేది కూడా మన విశాఖపట్నం మెట్రో రీజన్ నుండి వెళ్తుంది. అవి కాకుండా స్టేట్ హైవేస్ ఉన్నాయి, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటితో మేజర్ ట్రాన్స్పోర్టేషన్స్ కి నోడల్ సెంటర్ గా విశాఖపట్నం ఉంది. ఇప్పుడు రైల్వే కనెక్టివిటీ కోసం చూసుకుంటే, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో పార్ట్ అయినటువంటి వాల్తేరి డివిజన్ మరియు సౌత్ కోస్ట్ రైల్వేలో పార్ట్ అయినటువంటి విజయవాడ డివిజన్, ఈ రెండు కూడా విశాఖపట్నం మెట్రో రీజన్ నుండి కనెక్ట్ అవుతూ చిన్న చిన్న లోతట్టు ప్రాంతాల నుండి మేజర్ కనెక్టివిటీస్ కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. పోటీ నుండి కూడా రైల్వే ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. దాంతో పాటు ప్యాసింజర్స్ అంటే వర్క్ కి సంబంధించి కానివ్వండి, టూరిజం కి సంబంధించి కానివ్వండి, మేజర్ కాంట్రిబ్యూషన్ అనేది కూడా రైల్వే ట్రాన్స్పోర్ట్ ద్వారా విశాఖపట్నం రీజియన్ లో జరుగుతుంది. దాంతో పాటు ఎయిర్ కనెక్టివిటీస్ కోసం చూసుకుంటే ప్రజెంట్ అయితే లిమిటెడ్ గా ఉంది. ఎందుకంటే నావీ ఫెసిలిటీస్ లో ఉన్న ఆపరేషనల్ రిస్ట్రిక్షన్స్ తో చాలా లిమిటెడ్ గా ఉంది. బట్ ప్రపోజ్డ్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా హ్యూజ్ కెపాసిటీ ఆఫ్ ట్రాఫిక్ అనేది ఉండబోతుంది. కాబట్టి విశాఖపట్నం మెట్రో రీజియన్ కి ఎయిర్ కనెక్టివిటీ కూడా ఫ్యూచర్ లో చాలా గొప్పగా ఉండబోతుంది. విశాఖపట్నం అనేది పోర్ట్ సిటీగా డెవలప్ అయింది. ఎందుకంటే దాని ఎకనామిక్ సంబంధించిన అన్ని పోర్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానివ్వండి, పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ బాగా డెవలప్ అయి ఉన్నాయి. ఈస్ట్ కోస్ట్ లో సెకండ్ హైయెస్ట్ కెపాసిటీతో మేజర్ పోర్ట్ గా ఉంది. అండ్ ఆల్సో గంగవరం పోర్ట్ విషయానికి వస్తే, ఇది ప్రైవేట్ అథారిటీలో ఆపరేట్ అవుతూ ఉంటుంది. దీనికి సెపరేట్ రైల్వే ట్రాక్స్ ఉన్నాయి. దాంతోపాటు నేషనల్ హైవే కూడా ఈ పోర్ట్ కనెక్టివిటీ ఉండడం వల్ల మేజర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది పోర్ట్స్ నుండి జరుగుతుంది. సో విశాఖపట్నం ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ చూసుకుంటే నేషనల్ హైవేస్ వచ్చేసి అంటే NH16 వచ్చేసి 208 కిలోమీటర్స్, నేషనల్ హైవే 26 వచ్చేసి 50 కిలోమీటర్స్ అండ్ అదర్ స్టేట్ హైవేస్ వచ్చేసి 490 కిలోమీటర్స్ ఉన్నాయి. దాని తర్వాత రైల్వే నెట్వర్క్ వచ్చేసి 356 కిలోమీటర్స్ ఉంది. పోర్ట్ విషయానికి వస్తే రెండు పోర్ట్లు ఉన్నాయి, విశాఖపట్నం పోర్ట్ ఉంది, గంగవరం పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్స్ వచ్చేసి స్టేట్ హైవే NH16 మీద ఉంది, అది విశాఖపట్నం సిటీ నుండి 7 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ డెవలప్ అవబోతున్న భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వచ్చేసి సిటీ నుండి 40 కిలోమీటర్స్ ఉంది. ఇది ట్రాన్స్పోర్టేషన్ కోసం. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో విశాఖపట్నం అనేది ఒక మేజర్ డెవలప్మెంట్ సెంటర్ గా ఉంది ఆల్రెడీ. అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా, డెవలప్మెంట్ పరంగా చూసుకున్నా విశాఖపట్నం అనేది ఒక లైమ్ లైట్ లో ఉంది ఆల్రెడీ. ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ విజన్ లో ఉత్తరాంధ్ర రీజన్ అయినటువంటి నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి విశాఖపట్నం అండ్ విజయనగరం లో వైజాగ్ సిటీని ఎక్కువ ఫోకస్ చేసింది డెవలప్మెంట్ చేయడానికి. దాంట్లో భాగంగా రూరల్ డెవలప్మెంట్ ను కూడా బ్యాలెన్స్ చేస్తూ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసింది. అండ్ ఆల్సో అర్బన్ డెవలప్మెంట్ కూడా ఈక్వల్ గా ఉండాలి. దాని ప్రకారం చూసుకుంటే విఎంఆర్డి అనేది మేజర్ రోల్ ప్లే చేయబోతుంది. విశాఖపట్నం మెట్రో రీజియన్ లో ఇప్పటికే 69% పాపులేషన్ అనేది అర్బన్ ఏరియాస్ లో ఉంటే 31% అనేది రూరల్ ఏరియాస్ లో ఉంటున్నారు. వీటిని బ్యాలెన్స్ చేస్తూ డీసెంట్రలైజ్డ్ గా డెవలప్మెంట్ చేయాలి అని చెప్పేసి విశాఖపట్నం మెట్రో రీజియన్ ప్లాన్ చేస్తూ వస్తుంది. సో వీటన్నిటిని బేస్ చేసుకుని విశాఖపట్నం అనేది క్యాపిటల్ అయినా అవ్వకపోయినా తన సొంతగా తనకు ఎదిగే స్కోప్ తనకుంది విశాఖపట్నానికి. సో క్యాపిటల్ అయినా అవ్వకపోయినా దీనికి పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదు. నెక్స్ట్ వీడియోలో విశాఖపట్నం రీజియన్ లో రాబోతున్న గానీ ఆల్రెడీ అనౌన్స్ అయినటువంటి నేషనల్ ప్రాజెక్ట్స్ దానికోసం మాట్లాడుకోబోతున్నాం. అంటే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం గానీ, సాగర్మాల కోసం, భారత్ మాల, వీటన్నిటి కోసం, దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ ఎలా జనరేట్ అవుతుంది, ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఎంత ఉండబోతుంది అండ్ ఏమేమి ఇండస్ట్రీస్ రాబోతున్నాయి, అంటే ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ ఇలాంటివి ఏమేమి రాబోతున్నాయి అనేది క్లియర్ గా నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. సో వీడియో వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ కోసం, డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కోసం మనం మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. విశాఖపట్నం డెవలప్మెంట్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ తెలుసుకోవాలి అని అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్కి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నా పేరు రాజేష్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ విఎంఆర్డీఏ ప్రాపర్టీస్.